वेलकम टू कल्याण तेलुगु चैनल एन वी कल्याणी रेसीपी वच्चेसी बासुंदी चल्ल चल्लगा क्रीमीगा तिन्न कोद्दिगी तिनालनिपिंचे बासुंदी मनम एला प्रिपेर चेसुकोवाली वीडियोलो चूद्दामु। मुंदुगा मनम कोवान प्रिपेर चेसुकुंदामु। स्टव आन चेसुकोनि कड़ाई पेट्टुकोनि ओक टेबल स्पून बटर वेसुकोंडि। बटर कास्त मेल्ट अयिन तर्वात काचि चल्लार्चुकुन्न पालु ओक कप्पु वरकु वेसुकोंडि। ओक कप्पु पालकि मूडु कप्पुल वरकु 3 कप्स वरकु मिल्क पौडर अयिते पर्फेक्ट गा सरिपोतुंदि। ఒక కప్పు మిల్క్కి 3 కప్స్ పాల పౌడర్ వేసుకొని మీడియం మంట మీద పెట్టుకొని ఉండలు లేకుండా కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండండి। ఈ కోవా చేసుకోవడం చాలా సింపుల్, చాలా ఈజీ। మనం షుగర్ వేసుకుంటే స్వీట్ కోవా అవుతుంది, షుగర్ వేసుకోకపోతే స్వీట్లెస్ కోవా అవుతుంది। మనం ఎలాగో మిల్క్లో షుగర్ వేసుకుంటాం కాబట్టి నేను ఇక్కడ షుగర్ ఏం యాడ్ చేయట్లేదు। మనం ప్రిపేర్ చేసుకున్నది స్వీట్లెస్ కోవా। ఇది రెడీ అయిపోయింది, కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది। పక్కన పెట్టుకొని కాస్త చల్లారనివ్వండి। మిల్క్ ని బాయిల్ చేసుకోవడం కోసం ఇదే స్టవ్ పైన వేరొక పాన్ పెట్టుకొని 1 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ ఉన్న పాలను వేసుకోండి। అలాగే 1/2 టీ స్పూన్ సాఫ్రాన్ కూడా వేసుకుంటున్నాను। మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి। మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 30% బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోండి। అదే కోవా లేకుండా బాసుంది చేసుకుంటున్నట్లయితే 50% లీటర్ పాలు హాఫ్ లీటర్ పాలు అయ్యేంత వరకు మరిగించుకున్న తర్వాత మాత్రమే షుగర్ వేసుకోవాలి। ముందే షుగర్ వేసుకుంటే పాలు పల్చగా అయిపోయి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది రాదు। నేను కోవాతో చేసుకుంటున్నాను కాబట్టి ఒక 30% లీటర్ పాలు 700 ml అయ్యేంత వరకు మరిగించుకున్న తర్వాత షుగర్ ని వేసుకుంటున్నాను। మనం తీసుకున్న పాల క్వాంటిటీకి 125 గ్రాములు షుగర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది। మంటని మీడియం నుంచి హై కి, హై నుంచి మీడియం కి మార్చుకుంటూ పాలను మరిగించుకోవాలి। మిల్క్ కాస్త బాయిల్ అయిన తర్వాత నేను ముందుగానే డ్రై ఫ్రూట్స్ ని కట్ చేసుకొని పెట్టుకున్నాను। కట్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసేసుకుందాం। కట్ చేసుకొని పెట్టుకున్న కాజు, సన్నగా తురుముకున్న బాదం, అలాగే పిస్తాన్ కూడా వేసుకుంటున్నాను। ఇదన ఎక్స్ట్రా టేస్ట్ కోసం కొన్ని కర్బూజా సీడ్స్ వేసుకుంటున్నాను। 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని మంటని మీడియం నుంచి హై కి, హై నుంచి మీడియం కి మార్చుకుంటూ పాలను మరిగించుకోండి। మరొక 2 నిమిషాల పాటు మరిగించుకొని మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్న కోవాను కూడా వేసేసుకుందాము। కోవా వేసుకున్న తర్వాత మనకి కోవా అంతా కంప్లీట్ గా కరిగి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంటని మీడియం నుంచి హై కి, హై నుంచి మీడియం కి మరిగించుకుంటూ మనం తీసుకున్న పాలు 50% బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి। బాసుంది చేయడానికి కాస్త టైం పడుతుంది, కానీ బయట కొన్న దాంతో పోలిస్తే మన ఇంట్లో చాలా రుచిగా ఉంటుంది। ఈ పద్ధతిలో ఒకసారి ఇంట్లో వాళ్ళు చేసి పట్టండి, ఒకటికి 3-4 గిన్నెలు తినేస్తారు, అంత కమ్మగా ఉంటుంది। చూసారు కదా, ఆల్మోస్ట్ బాసుంది అయితే రెడీ అయిపోయింది। మరొక 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఒక 2-3 అవర్స్ పాటు ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోండి। మీ దగ్గర కర్బూజా సీడ్స్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి। మనకి మెయిన్ ఇంగ్రీడియన్స్ బాదం, కాజు, పిస్తా ఉంటే సరిపోతుంది। ఇక్కడ బాసుంది అయితే రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్ గా చల్లారనిచ్చి ఫ్రిజ్ లో పెట్టుకుందాం। చూసారు కదా, ఫ్రిజ్ లోంచి బయటికి తీసుకున్నాము, ఒక్కసారి కలుపుకొని సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుందాము। ఎంతో రుచిగా ఉండే సమ్మర్ స్పెషల్ బాసుంది అయితే రెడీ అయిపోయిందండి। క్రీమీ క్రీమీగా, టేస్టీగా, చాలా అంటే చాలా చాలా బాగుంటుంది। తప్పకుండా ట్రై చేయండి। మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి। ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।